ఇంగ్లాండ్ ఆస్టేలియాతో భారత్ ఆడిన టెస్టు మ్యాచ్లు ఫిక్సింగ్ అయ్యాయంటూ వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ స్పష్టం చేసింది. 2018 మే 27న క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్ పేరుతో ప్రముఖ టీవీ ఛానల్ ప్రసారం చేసిన 2 డాక్యుమెంటరీల్లోని ఆరోపణలను ఐసీసీ కొట్టిపారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో 2 టెస్టు మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన ఛానల్ రెండో భాగంలో 2011-2012 మధ్య కాలంలో 15 మ్యాచ్ల్లో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్ ఇంగ్లాండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు, 2017లో భారత్ ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు ఛానల్ వెల్లడించింది. 2016లో భారత్ ఇంగ్లాండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగులతో గెలిచింది. ఇక 2017లో భారత్ ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ డాక్యుమెంటరీలో పాల్గొన్న ఓ 5గురు మాజీ క్రికెటర్లు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం సమగ్ర విచారణ జరిపిన ఐసీసీ వీటన్నింటినీ తప్పుగా తేల్చింది. అసలు ఛానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ఛానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్ ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులో కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవి నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న 4 నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది అని ఐసీసీ ప్రకటించింది. ఇక ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్న 5గురు వ్యక్తులపై మేము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని కూడా ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.